హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క అత్యున్నతమైన అగాపే ప్రేమను బట్టి ఈ విధంగా మనం బైబిల్ స్టడీలో కలిసి వచ్చేదానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ యొక్క బైబిల్ స్టడీ కంటే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. కృపా సత్య సంపూర్ణ గొప్ప దేవ, మీ యొక్క నామనకు వందనములు నాయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి నీకు వందనాలు చెల్లించుకొని ఉంటున్నాం. నీ అమూల్యమైన రక్తంలో కడగబడిన వారమై నీ సొత్తుగా నీ స్వాస్థ్యముగా ఉండిన మేము నా తండ్రి, అబ్బా తన మొర పెట్టుకునే భాగ్యాన్ని ధన్యతను మాకు అనుగ్రహించు నా తండ్రి. ఇదిగో నీ వాక్యంలో ఎదిగేదానికి, బలపడేదానికి, నీ స్వరూప్యములకి మార్చబడేదానికి మాకు ఈ యొక్క బైబిల్ స్టడీని దయచేస్తున్నందుకు మీకు కోటాను కోట్ల వందనములు నాయన. ఈ బైబిల్ స్టడీలో ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యములో నీ మహిమార్థమే జరిగించుకొని మహిమ పొందమని కోరుతూ ఉంటున్నాం. యేసు నీకు వందనాలనైనా, హల్లెలూయా. నేనా నీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకొని ఈరోజు మా కొరకు దాచి ఉంచిన పరలోక మన్నాను విడుదల చేసి మీరు మహిమ పొందమని కోరుతూ ఉంటున్నాం. ఈ స్ట్రీమింగ్కు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి శక్తులను, వ్యక్తులను, లేదా ప్రతి డిస్టర్బెన్స్ను, ప్రతి అట్రాక్షన్స్ను, డిస్ట్రాక్షన్స్ను యేసునామంలో లయం చేసి పారదోలుతున్నాను. యేసునామంలో లయం చేస్తున్న హల్లెలూయా. నీ సన్నిధిని విడుదల చేయని మా ప్రభా, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి అన్ని విధాలుగా ఆదుకొని మీరు మహిమ పొందుదురని లార్డ్ ఈరోజు నా ప్రభా నీ వాక్యం వింటూ నీ స్వరూప్యములకు ఎదిగే భాగ్యాన్ని మాకు దయచేసి సహాయం చేస్తారని నేను వినగల చెవులు గ్రహించగలిగిన ఆత్మను మీరు దయచేసి ప్రతి విషయంలో మీరు మహిమ పొందుదురని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరి ఒకసారి కూడొచ్చిన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తునామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క సమయంలో ఒక పాటను విని దాని తర్వాత దేవునికి వాక్యంలోకి మనం వెళ్దాం. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా పాటను వినాలని నేను కోరుతూ ఉంటున్నాను. నా హృదయములో ప్రవహింపజేయు.
నీ బలాన్ని ప్రసాదించయ్యా, నీ శక్తిని దయచేయ్యా, నీ కృపను దయచేయ ప్రభువా. ఈ ప్రార్థన పూర్వకంగా పాడుతున్నాను. పాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ రాత్రి కాల సమయంలో మీ బైబిల్తోటి సిద్ధంగా ఉన్నారా? ఐ మీన్ అట్లాగే మీ నోట్బుక్ కూడా తీసుకుని సిద్ధంగా ఉన్నారు కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిసారి బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు మనము నోట్బుక్ తెచ్చుకోవాలి, బైబిల్ తెచ్చుకోవాలి, పెన్ను తెచ్చుకోవాలి. ఐ మీన్ విద్యార్థి, బైబిల్ విద్యార్థి, బైబిల్లో ఎదగాలనుకున్నటువంటి మనం అందరం కూడా ఐ మీన్ ప్రైజ్ గాడ్ ఈ యొక్క పద్ధతిని పాటిస్తూ ఉండాలి. ఆ విధంగా మనము వాక్యములో విశ్వాసములో మనం బలపడగలము. సరే, దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక బైబిల్ స్టడీని మనం చేయబోతుంటున్నాం. ఒక వ్యక్తిని గురించి మనం పరిచయం చేసుకోబోతుంటున్నాం బైబిల్ గురించి. ఆమె పేరు తబితా అయి ఉంటున్నది. ఆమె అపొస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఆమె గురించినటువంటి ఉదంతం మనకు కనబడుతూ ఉంటుంది. 9వ అధ్యాయంలో 36 నుండి 41 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే ఈ 5 వచనాలలో ఈమె యొక్క వృత్తాంతాన్ని వ్రాయబడి ఉంటున్నది. ఈమె యొప్పే గ్రామానికి చెందినది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. సరే, ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు సాగుదాము. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 40వచనాలకి మనం చదువుకున్నట్లయితే తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఐ మీన్ బైబిల్ భాగంలో కనుక మనం చదువుకున్నట్లయితే 30 నేను ఇంతకు చెప్పినట్లుగా అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 36 నుంచి 41 వరకు మనం చదువుతున్నాం. ఈమెను గురించినటువంటి ఇంకా ప్రస్తావన మనకు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి 8 వరకు, అట్లాగే యాకోబు 1వ అధ్యాయము 27వ వచనంలో ఈమెకు సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు మనకు అక్కడక్కడ తారసపడుతూ ఉంటున్నాయి. సరే, తబిత అనే మాటకు దేనిబడరా, ఇది అరామిక్ భాష అయి ఉంటున్నది. ప్రైజ్ ది లార్డ్. అరామిక్ భాష, దేవునికి స్తోత్రం. అరబిక్ కాదండి,
అరామిక్ భాష. అరామిక్ భాష మొదటి శతాబ్దంలో రోమా సామ్రాజ్యంలో ఈ యొక్క పాలస్తీనా, మరి ముఖ్యంగా పాలస్తీనా ప్రాంతంలో వాడబడుతున్నటువంటి భాష ఏంటున్నది. ఆమీన్, హల్లెలూయా. ఆ రోజులలో ధనికుల విద్యావంతులందరూ కూడా గ్రీకు భాష మాట్లాడుతూ ఉంటుంటే, ఆమీన్, సాధారణమైనటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క అరామిక్ భాషను మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సరే, ఈ తబిత అనే ఈ అరామిక్ భాషలో ఉన్నటువంటి ఈ పేరుకు భాషాంతరమున డోర్కా అని పేరు కూడా ఉంటుంది. ఇది గ్రీకు భాష పదమై ఉంటున్నది. డోర్కా అనగా తర్వాత, లేకపోతే తబిత అనగా లేడీ అని చెప్పేసి అర్థమై ఉంటున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె యొప్పే గ్రామానికి చెందినదై ఉంటున్నది. యొప్పే గ్రామము సముద్ర తీరమున ఉన్నటువంటి పట్టణమై ఉంటున్నది, అంటే ఓడరేవు ఉన్నటువంటి పట్టణమై ఉంటున్నది. ఓడరేవు ఉన్నటువంటి పట్టణము అని అంటే దాని అర్థం ఏంటంటే వ్యాపారము చాలా బాగా జరుగుతూ ఉంటుంది, అంత మాత్రం ఆర్థికంగా చాలా ఎదిగినటువంటి దేశమై ఉంటున్నది, పట్టణమై ఉంటున్నది. తర్వాత రకరకాలైనటువంటి మనుషులు ఈ వ్యాపార సంబంధంగా ఈ సముద్ర ప్రయాణములు చేస్తూ రకరకాలైనటువంటి మనుషులు వస్తూ పోతూ ఉన్నటువంటి ఒక పట్టణమై ఉంటున్నది. ఇది చాలా సుందరంగా అందముగా కట్టబడినటువంటి పట్టణం అని చెప్పేసి దేవునికి వాక్యంలో మనము చదువుతూ ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ 5-6 వచనాలలో అపొస్తలుల కార్యము 9 అధ్యాయము 36 నుండి ఈ 41 వచనాల వరకు కానీ మనం చదువుకున్నట్లయితే, ఈ 5 వచనాలలో ఈ తబితను గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడి ఉంటున్నాయి. కొత్త నిబంధన క్రైస్తవులంగా మనమందరము కూడా ఈ గుణాలు మన జీవితంలో అన్వయించుకొని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం మన అందరి జీవితంలో కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి అని కానీ ఆలోచన చేసినట్లయితే కానీ, ఐ మీన్, దేవుని బిడ్డారా, కొన్ని విషయాలు, నేను 5 విషయాలు ఈమెను గురించి ప్రస్తావన చేయాలని నేను కోరుతూ ఉంటున్నాను ఈ రాత్రికాల సమయంలో. ప్రైజ్ గాడ్. ఈ 5 వచనాలలో 5 విషయాలు ఈమెను గురించి నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాను. జాగ్రత్తగా మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యంలో నుంచి పరిగెవేరుకుందాము. మొట్టమొదటిది, తబిత ఒక శిష్యురాలు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. దేవుని యొక్క వాక్యంలో మనకి గమనించుకున్నట్లయితే కన అపొస్తల కార్యములు 9 అధ్యాయము 36 వచనం కన చదువుకున్నట్లయితే, మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. హల్లెలూయా. ఐ మీన్, ఈమెను బైబిల్ ఏ విధంగా మనకు పరిచయం చేస్తుంది అని అంటే కన పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు అంటే కన శిష్యురాలు అని చెప్పేసి పరిచయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. శిష్యులు మగవాళ్ళలో చాలామంది ఉన్నారు, కానీ ఆడవారులలో, స్త్రీలలో శిష్యులు చాలా కొద్ది మంది. మనము వేళ్ల మీద లెక్క పట్టగలిగినటువంటి వారు మాత్రమే మనకు శిష్యులుగా సిస్టర్లు శిష్యులుగా ఉన్నట్లుగా మనం కనబడుతూ ఉంటుంది. ఐ మీన్, కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అడిగినా ఆమె శిష్యురాలు అని చెప్పేసి మనకు దేవుని యొక్క వాక్యం పరిచయం చేస్తుంటుంది. ఇది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం. రెండవది, 30 అధ్యాయంలో ఆమె ధర్మ కార్యములు చేసేది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. మూడవది, కష్టపడి పని చేసేది అని చెప్పేసి చూస్తుంటున్నాము. నాలుగవది, తబిత చనిపోయింది. ఐ మీన్, హల్లెలూయా, దీంట్లో ఏం గొప్ప సంగతి అని చెప్పేసి మీరు అనుకోవచ్చులేమో. ఆ పాయింట్ వచ్చినప్పుడు మనం దాని గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. తర్వాత చివరిగా, తబిత మరణము నుండి తిరిగి బ్రతికింపబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ గొప్ప ధన్యత ఈ బిడ్డకే దక్కినట్లుగా, ఈ శిష్యురాలకే దక్కినట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ 5 విషయాలు గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతుంటాం. 1, ఆమె శిష్యురాలు. 2, ధర్మకార్యములు చేసేది. 3, కష్టపడి పని చేసేది. 4, తబిత చనిపోతుంటుంది, తబిత తిరిగి లేపబడుతూ ఉంటుంది. ఈ 5 కార్యాలు గురించి మనము ధ్యానించుకోబోతుంటున్నాం. సరే, ఇప్పుడు మనం వాక్యములు చూస్తే, ఐ మీన్, 36 వచనములు దేవునికి వాక్యం ఏమిటి జరిగినా, ఆమె దేవుని యందు విశ్వాసముంచి భక్తి కలిగినది అని చదువుతూ మనం ఏం చూస్తున్నామంటేనా, యొప్పేలో ఒక శిష్యురాలు ఉండెను అని చెప్పేసి మనం చదువుతుంటున్నాం. శిష్యురాలుగా ఆమె పేరు పొందింది. ఐ మీన్, చాలామంది పరిచారకులుగా మనం చూస్తుంటున్నాము, బోధకులుగా మనం చూస్తుంటున్నాము, ప్లీజ్ రకరకాలైనటువంటి పనులు చేసేవారుగా మనం చూస్తుంటున్నాం. కానీ తబితను పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా పరిచయం చేస్తున్నాడు అంటే, ఆమె
శిష్యురాలు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. శిష్యురాలు అని అంటే దాని అర్థం ఏంటి? శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆమెలో కనబడుతూ ఉంటున్నాయి. కనుక పరిశుద్ధ గ్రంథము ఆమెను శిష్యురాలు అని చెప్పేసి పిలుస్తుంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డరా, ఎవరిని పడితే వారిని, ఐ మీన్ మనం ఇలాంటి పేర్లు బిరుదును మనం పెట్టకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఒక్కసారిగా వాక్యం చెప్పేస్తే ఆయన పాస్టర్ పాస్టర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. ఐ మీన్ లేకపోతే దైవజనుడు దైవజనుడు అని, దైవజనురాలు దైవజనురాలు అని చెప్పేసి మనము పిలవటము సాధారణమైపోయింది. ప్రైజ్ గాడ్. ఎవరికి పడితే వారికి అలాంటి పేర్లు పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఉదాహరణకి ఎంతమంది లేరండి భక్తులు, స్త్రీలలో ఎంతమంది లేరు భక్తులు, కానీ శిష్యురాలు అని ఎవరి గురించి అయినా చెప్పబడిందా? లేదు. అవునంటారా కదంటారా? ప్రైజ్ గాడ్. అట్లాగే ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో కూడా మనుషులను నువ్వు సంబోధిస్తూ ఉంటున్నప్పుడు, సేవకులను సంబోధిస్తూ ఉంటున్నప్పుడు ఏది ఏంటి అని చెప్పేసి గమనించి మనము చేయాలి. ప్రైజ్ గాడ్. అనవసరంగా ఎవరిని కూడా మనము హెచ్చించకూడదు, అనవసరంగా ఎవరిని కూడా తోలనాడకూడదు. ఎవరికి ఇచ్చే గౌరవము, ఎవరికి ఇచ్చే సన్మానము వారికి మనం ఇస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి అర్హత పాత్రత లేనటువంటి బిడ్డలను తీసుకెళ్ళి దైవజనుడని దైవజనురాలని పాస్టర్ అని ఫలానా ఫలానా అని చెప్పేసి మనం వారిని హెచ్చించకూడదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చునేమో కోపమేమో ఈయనక అని చెప్పేసి, కాదు కాదండి, ఇది గర్వానికి దారి తీస్తుంటుంది. వ్యక్తి ఎప్పుడైతే నేను ఫలానని చెప్పేసి నన్ను గుర్తిస్తున్నారు అని చెప్పేసి ఆ వ్యధటి వ్యక్తి ఎప్పుడైతే వింటాడో, ప్రైజ్ గాడ్, మాటి మాటికే ఆ యొక్క మాటలు వింటున్నప్పుడు ఒక విధమైనటువంటి గర్వం అనేది వచ్చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇది ఆ వ్యక్తికి మంచిది కాదు. ఐ మీన్ ఆత్మీయ జీవితంలో పడిపోయే అవకాశం ఉంటుంది, ఆత్మీయ జీవితంలో తుట్టుపడే అవకాశం ఉంటుంది. దానికి కారణం ఎవరు చెప్పండి? కారణం ఎవరు? ఐ మీన్ అనవసరంగా మనం ఆ యొక్క వ్యక్తిని ఇరకాటంలో పెట్టిన వారం అవుతూ ఉంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత దూరం? ఎందుకండి దావీదు విషయంలో ఏం జరిగింది? ఐ మీన్ దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి దావీదు యుద్ధానికి వెళ్ళేసి గొలియాతును చంపాడు. బాగానే ఉంది. విజయము తందే కాదు, కానీ అందరిది, ఇస్రాయేల్ ప్రజలందరిది ఏంది? దేవుని యొక్క నామము గొప్ప చేయబడింది. బాగానే ఉంది అంతవరకు. కానీ ఆ యుద్ధం అయిపోయి అంత సమస్యను పోయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఆ యొక్క జయభేరితోటి పట్టణంలోకి వస్తుంటున్నప్పుడు స్త్రీలందరూ కలిసి ఏం పాడుతున్నారో తెలిసిన? దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని చెప్పేసి పాడుతూ ఉంటున్నారు. ప్రజలకేం లేదు, ప్రజలు మామూలుగానే పాడుతూ ఉంటున్నారు. ఐ మీన్ కానీ దావీదు కూడా మామూలుగానే ఉన్నాడు. కానీ కోపం ఎవరికి వచ్చింది? సౌలుకు కోపం వచ్చింది. ఎందుకు అని అడిగిన, వాడు నిన్నగాక మొన్న వచ్చాడు, వాడు బచ్చాగాడు, వాడు పిల్లగాడు, వాడికేం తెలుసు? ఒక యుద్ధం చేసి ఒకరిని చంపిన వెంటనే ఇంత పెద్దగా ఘనత వాడికి ఇస్తున్నారా? నేను రాజునై ఉండి నేను ఎన్నో యుద్ధాలు జరిగించి ఎంతో వారికి సహాయం చేసిన వాడిని నేనై ఉంటున్నాను, నేను మొట్టమొదటి రాజునై ఉంటున్నాను, దేవుడే నన్ను ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు, సమూయేలు లాంటి ప్రవక్త నన్ను అభిషేకించాడు, వీడేంటి నిన్నగాక మొన్న వచ్చాడు, వీడు బచ్చాగాడు కదా అని చెప్పేసి మనసులో అనుకొని తూలనాడాడు. ఐ మీన్ వాళ్ళు పాడిన పాటలే సౌలు యొక్క మనసులో విషబీజాన్ని విత్తి ఉంటున్నాయి. ప్రైజ్ గాడ్. ఈ విషబీజం ఎంతవరకు పోయింది అని అంటేగినా చివరికి ఆ పగతోటే ఆ కక్షతోటే సౌలు ప్రాణాన్ని కూడా కోల్పోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. స్త్రీలు ఆ రోజు పాటలు పాడి వాళ్ళ సీన్లో నుంచి వెళ్ళిపోయారు. కానీ విత్తనము ఒక ద్వేషమనే విత్తనము, అసూయ అనే విత్తనము ఆ సౌలు యొక్క హృదయంలో నాటి వెళ్ళిపోయి ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ అనుభవించింది ఎవరు తర్వాత? ఒకటి కాదు, రెండు కాదు. జాగ్రత్తగా ఆ యొక్క చరిత్రకైనా మనం చదువుకున్నట్టయితే 13 సంవత్సరాలు, హల్లెలూయా, సౌలు దావీదును కొండకు గుట్టకు లోయకు దిద్దబడరా వెతుక్కుంటూ చంపేశాయని చెప్పేసి కత్తి బట్టి కంకణం కట్టుకున్నాడు. చివరికి ఏ కత్తి అయితే దావీదు మీదకి ఎత్తాడో అదే కత్తి మీద పడి ఆయన చనిపోతూ ఉంటున్నాడు. దేవుడు తీర్పు తీర్చాడు, అది వేరే సంగతి. కానీ దావీదుకు అనవసరంగా ఈ తిప్పలన్నీ ఎందుకు వచ్చినాయి? ఒకసారి ఆలోచించేయండి. కారణం ఏంటంటే ఈ స్త్రీలు ఊరుకోకుండా, ఐ మీన్ పాటలు పాడుతూ, ఐ మీన్ దావీదు 10,000 మంది చంపాడని, సౌలు 10,000 మంది చంపారని చెప్పేసి సంఘాలలో కూడా ఇట్లానే మనసు మర్దనలు వస్తూ ఉంటాయి.
ప్రైజ్ గాడ్. మనము ఇన్నోసెంట్ అయి ఉండొచ్చునేమో, నీ మనసులో ఎలాంటి ఉద్దేశం లేకపోవచ్చునేమో, కానీ సైతానుడు ఇలాంటి మాటలను, ఇలాంటి ప్రసక్తిని, ఇలాంటి సందర్భాలను వాడు ఒక ఛాన్స్గా వాడు ఒక తరుణముగా వాడు వాడుకుంటాడు. ఐ మీన్ ఏదో ఒకరి హృదయంలో ఐ మీన్ ఉత్తరాలు నాటేస్తూ ఉంటున్నాడు. ఐ మీన్ కనుక మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, దేవుని యొక్క వాక్యము ఈమెను గురించి ఏముంటుంది అడిగినా శిష్యురాలు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. శిష్యురాలు ఆమెను అందాలంటే శిష్యులకు ఉండవలసినటువంటి అర్హతలు ఏదైతే ఉంటున్నాయో, యోగ్యతలు ఏదైతే ఉంటున్నాయో, అవి ఈ యొక్క తబితాలో లేకపోతే దోర్కాలో ఆమె వాళ్లకు కనపడ్డట్లుగా మనం చూస్తుంటున్నాం. లేకపోతే వాళ్ళు ఊరికే పేరు పెట్టరు కదండి. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు ఊరికే రాయించాడు కదా. సరేనండి, అయితే శిష్యులకు ఉండవలసినటువంటి గుణాలు ఏంటి ఈరోజు ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈరోజు దేవుని సేవకులంగా పిలువబడుతున్నటువంటి మన జీవితంలో కూడా ఈ గుణాలు ఉండాలి. అప్పుడే మనము శిష్యులుగా పిలువబడుతూ ఉంటున్నాం, శిష్యులుగా చలమని అవగలము. ఆమెన్ హల్లెలూయా. మొట్టమొదటిగా మీరు చూసినట్లయితే కన యోహాను సువార్త దేవుని బిడ్డరా 8:31 మనం చదువుకున్నట్లయితే, మీరు నా యందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై సత్యమును గ్రహించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. మొట్టమొదటిగా వాక్యములో నిలిచిన వారమై ఉండాలి. వాక్యం వినటం మాత్రమే కాదు, చదవటం మాత్రమే కాదు, కంటత పెట్టడం మాత్రమే కాదు, ధ్యానించడం మాత్రమే కాదు, ఇతరులకు బోధించడం మాత్రమే కాదు, వాక్యములో నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు బోధించడానికి చాలామంది బయలుదేరుతూ ఉంటున్నారు, చదివేదానికి చాలామంది బయలుదేరుతూ ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. ప్రే దేని బిడ్డారా, అన్నీ బాగానే ఉంటున్నాయి, కానీ వాక్యములో నువ్వు నిలిచి ఉంటున్నావా లేదా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమై ఉంటున్నది. ఐ మీన్ వాక్యములోగైనా నువ్వు నిలిచి లేకపోయినా, నిలవకుండా ఉన్నట్లయితే గిన నీ జీవితము వ్యర్థమై ఉంటున్నది. శిష్యుడుగా శిష్యురాలుగా నువ్వు పిలువబడలేవు. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే కన లూకాసువార్త 14:27 వాక్యం ఏమిటి, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. ఈరోజు విశ్వాసి, నీ జీవితంలో సిలువ ఉందా? నీ సిలువను మోసుకొని నడుస్తుంటున్నావా? ఏసయ్యను సిలువను మోసుకొని వెంబడిస్తుంటున్నావా? ఐ మీన్ ప్రైజ్ గాడ్. ఏసయ్య తన సొంత సిలువను మోసుకొని గొల్గొతాకు వెళ్ళాడు, అదే సిలువ మీద ఆయన సిలువ వేయబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అదే సిలువ మీద సైతాన్ యొక్క తలను ఆయన చితగొడుతుంటున్నాడు, విజయోత్సవంతో ఆయన లేస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సేవకుడా, నీ జీవితంలో ఈ యొక్క సిలువ ఉందా అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఐ మీన్ చాలామంది సిలువ అంటే శ్రమలు అనుకొని, ప్రైజ్ గాడ్, ఒకవేళ ఉండొచ్చునేమో, శ్రమలకు గుర్తుగా ఉండొచ్చునేమో. శ్రమలు మనకొద్దు, ఎక్కడికి వెళ్ళినా కానీ సన్మానాలు కావాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ మనలో పోగడతలు కావాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు బహుమానాలు కావాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ మన పేర్లు చెప్పుకోవాలి, సిలువ మాత్రం మనకొద్దు. ఐ మీన్ అలాంటి వారు దేవుని యొక్క రాజ్యానికి పనికిరారు అని చెప్పేసి ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాలి. ప్రైజ్ గాడ్. తబిత ఎందుకు శిష్యురాలుగా పిలువబడింది, కారణం ఏంటంటే కన తన జీవితంలో ఒక సిలువ ఉంది. తన సిలువను ఎత్తుకొని ఆమె క్రీస్తును వెంబడించినట్టుగా మనం చూస్తుంటున్నాము. ఐ మీన్ అట్లాగే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే కన అదే లూకాసువార్త 14:33 మనం కానీ చదువుకున్నట్లయితే కన, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. మనకు కలిగినది స్వాస్థ్యం ఏదైతే ఉంటుందో, స్వార్థం మన యొక్క దేవుడరా, దేన్నైతే మనం ప్రేమిస్తూ ఉంటున్నామో, ఏది మనకు ఇష్టంగా ఉంటుందో ఈ లోకంలో, వాటన్నిటిని కూడా దూరంగా పెట్టేసి ఏసయ్యను మనం చేతులు పట్టుకోవాలి. ఏసయ్యను మనం వెంబడించే వారంగా ఉండాలి. ఆయన మనకు మన ముందు ఆయన ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ విధంగా మనము సంపూర్ణమైనటువంటి సమర్పణ, హల్లెలూయా, ఉన్నదంతా కూడా వదిలిపెట్టేసి ఆయన వైపు మనం చూడగలుగుతుంటున్నామో, అప్పుడు మనం శిష్యులుగా పిలువబడుతూ ఉంటున్నాం. దేవునికి వాక్యం ఏముంటుంది, ఐ మీన్ యేసు ప్రభుల వారు శిష్యులను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి దినాలలో, ఐ మీన్ గలీలయ సముద్రం మీద ఆయన ఒక నావలు కూర్చొని ఆయన బోధించిన తర్వాత, ప్రైజ్ గాడ్, వాక్యం ఏమిటో అడిగిన వాళ్ళు సీమోను పేతురు అయినటువంటి ఆ యొక్క నావను వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, తర్వాత దేవునికి వాక్యం ఏమిటుంది, ఐ మీన్
వాళ్ళు వారి యొక్క నావను వదిలిపెట్టారంట, వాళ్ళ వలను వదిలిపెట్టారంట, వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టారంట, యేసు వెంట వాళ్ళు వెళ్ళారు అని వాక్యం సెలవిస్తుంటుంది. ప్రైజ్ ద లార్డ్. అట్లాగే మన జీవితంలో కూడా సంపూర్ణమైనటువంటి సమర్పణ ఉండాలి. ఈరోజు తల్లిదండ్రులు వదిలిపెట్టమని కాదు, బిడ్డలను వదిలిపెట్టమని కాదు, నీ యొక్క జీవనోపాధి గురించినటువంటి ఉద్యోగం ఏదైతే ఉంటుందో అది వదిలిపెట్టమని కాదు దేవుని యొక్క వాక్యము. దాని అర్థం అది కాదు. ప్రైజ్ గాడ్. దాని అర్థం ఏంటంటే కింద సంపూర్ణమైనటువంటి సమర్పణతో దేవుణ్ణి వెంబడించడమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి 50-50 ఇష్టం ఉండదు. ఐ మీన్ సగం లోకంలో, సగం దేవునిలో, సగము సైతానులో, సగము దేవుని బిడ్డరా. భక్తి చేయటము దేవునికి ఇలాంటిది ఇష్టం ఉండదు. ఇస్తే సంపూర్ణంగా మనం సమర్పించుకుని ఉండాలి. సమర్పించుకున్నంత మాత్రాన మన పనులు చేసుకోవద్దని కాదు. ప్రైజ్ గాడ్. సమర్పణ చేసుకున్నంత మాత్రాన మనం సంపాదించొద్దు అని కాదు. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, సమర్పణ అంటిన ఆయనకి ఎక్కువ శాతము మనము మన జీవితంలో స్థానం ఇచ్చేవారంగా ఉండాలి అని చెప్పేసి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఇంకా ముందుకు నేను వెళ్ళినట్లయితే యోహాను సువార్త 8:31 మనం చదువుకున్నట్లయితే కదా, ఇందాక చదివి ఉంటున్నాం కదా. ప్రైజ్ గాడ్. యోహాను సువార్త 13:35 మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకుందరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటన్నది. సేవకులలో ఒకరికొకరికి పసుగదు, విశ్వాసులలో ఒకరికి పసుగదు, పరిచారకులలో ఒకరికి ఒకరికి పసుగదు. ఇది కాదు దేవుడు నేర్పించే పాఠము, ఇది కాదు దేవుడు కోరుకునే ఐక్యత. ఆమేన్. అందరం అంటాము ఐక్యత ఉంది, దేవునికి స్తోత్రం, ఏకాత్మతో నింపు ప్రభువా, ఐక్యత మాకు దయచేయి ప్రభువా అని చెప్పేసి అంటాము. కానీ ఇప్పుడు దేవుని బిడ్డరా, ఒకరికొకరు మనం పసుగక ఉంటూ ఉంటున్నాం. ప్రేమ లేని వారముగా మనం జీవిస్తుంటున్నాం, ఐక్యత లేని వారుగా మనం జీవిస్తుంటున్నాం. దేవునికి వాక్యం ఏమిటి? మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైతే, హల్లెలూయా, అప్పుడే మీరు నా శిష్యులుగా పిలువబడుతుంటున్నారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. ప్రేమ ఏం చేస్తుందండి? అనేక పాపములను కప్పును అని వాక్యం సెలవిస్తుంటుంది. అనేక లోపములను కప్పుతుంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. ఐ మీన్ ప్రేమ ఏం చేస్తుందంటే తప్పులు జరిగినప్పుడు, లోపాలు కనబడినప్పుడు అవి నలుగురికి చెప్పదు, మనసులో దాచుకుంటుంది, కడుపులో దాచుకుంటుంది. వారి కొరకు ప్రార్థన చేస్తాము, వీలైతే వారితో సంప్రదింపులు జరిపించి వ్యక్తిగతంగా మాట్లాడి వాటిలో నుంచి విడుదల పొందేటట్లుగా సహాయం చేయగలము, వారి కొరకు ప్రార్థన చేయగలము. అది ప్రేమ అంటే. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటాం అంటామే కానీ ఒకరు ఊసులు ఒకరు మనం చెప్పుకుంటూ మనం తిరుగుతూ ఉంటున్నాం. అది ఎంత మాత్రము కూడా ఆరోగ్యకరమైన విషయము కాదు, ఆత్మీయమైనటువంటిది అసలే కాదు. ప్రైజ్ గాడ్. అలాంటి వారిని శిష్యులని ఎలా పిలుస్తాం మనము? ఐ మీన్ అలాంటి వారిని శిష్యులని ఎలాగంటాం మనము? దేవునికి స్తోత్రం. అదే యోహాను సువార్త 15:8 మనం చూసుకున్నట్లయితే, మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. దేవునికి స్తోత్రం. శిష్యులలో ఉన్నటువంటి ఇంకొక గుణం ఏంటంటే ఫలించుట. ప్రైజులా, నీ విశ్వాసంలో ఫలిస్తున్నావా? ప్రార్థనలో ఫలిస్తుంటున్నావా? పరిచర్యలో ఫలిస్తుంటున్నావా? ఐ మీన్ ప్రైజ్ గాడ్. దేని బిడ్డ, నీ జీవితంలో భౌతికంగా నువ్వు ఫలిస్తుంటున్నావా? అన్ని రంగాలలో మనం ఫలించేవారంగా ఉండాలి. ఇదే దేవుడు కోరుతుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క భయం కలిగి ఆ వైరాగ్యంతో ఆయనను మనం వెంబడిస్తుంటున్నామో, వైరాగ్యంతో ఆయనను మనము పరిచర్య చేస్తుంటున్నామో, అన్ని విధాలుగా మనము ఫలిస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చివరిగా 19:14 చదువుకున్నట్లయితే, ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని వారి యొక్కకు గద్దింపగా చిన్నపిల్లలను ఆటంకపరచనీయకుడి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. చివరిగా నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే ప్రభు దగ్గరికి నడిపించాలి. చిన్నపిల్లలనే కాదు కానీ పెద్దలను కూడా మనం నడిపించేవారంగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు దగ్గరికి ఎవరైతే తీసుకుని ఆత్మలను తీసుకుని వస్తుంటున్నారో, ప్రైజ్ గాడ్, వారు శిష్యులుగా పిలువబడుతుంటున్నారు. ఈరోజు నువ్వు శిష్యులుగా పిలువబడాలి అనుకున్నట్లయితే, వాక్యం పెట్టినటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఈ గుణాలు నీలో కనపడుతుంటున్నాయా? ప్రభు దగ్గరికి మనుషులను తీసుకుని వస్తుంటున్నావా? ప్రైజ్ గాడ్. అయితే సంఘములో ఏదైతే నువ్వు పరిచర్య చేస్తుంటున్నావో, పనులు చేస్తుంటున్నావో, ఆ పని నీకు దీవెనకరముగా
ఆ పరిచర్య చేయించుకునే వారికి దీవెనకరంగా ఉండాలి అనుకున్నట్లయితే నీ ఆత్మలు కొంతమంది సంఘంలోకి రావాలి. నీ ద్వారా కొంతమంది ప్రేరేపిబడి సంఘంలోకి రావాలి. వారికి నువ్వు పరిచర్య చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇవన్నీ చేయకుండా మనం శిష్యులముగా ఎలా పిలువబడతాము? ఆమెన్. కనుక శిష్యులకు ఉండవలసినటువంటి గుణం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన గుణాలన్నీ కూడా మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. తబితలో లేకపోతే డోర్కలో ఇవన్నీ కూడా కలిగి ఉంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు శిష్యురాలు అని చెప్పేసి పిలువబడుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా మనకైనా ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డరా, ఆమె ధర్మకార్యములు చేసేది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. ప్రైజ్ గాడ్. చూడండి, అపొస్తల కార్యములో మనకైనా చూసుకున్నట్లయితే ముప్పై ఆరో వచనంలోనే 9:36 వాక్యం ఏమిటిందంటే, దొరక ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ప్రైజ్ ద లార్డ్. ఆమె ధర్మకార్యములను తర్వాత ఉపకారములను ఆమె బహుగా చేసి ఉంటుంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. ప్రైజ్ సత్క్రియలు ఆమె చేసింది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. ఇది చాలా ప్రాముఖ్యం. సమాజంలో ఒక మంచి సాక్ష్యము దేవుని యొక్క శిష్యులుగా, యేసుప్రభు యొక్క శిష్యులుగా మనం కలిగి ఉండాలి అనుకున్నట్లయితే సమాజంలో నీ సాక్ష్యము నా సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడుగినా, ఐ మీన్ మనము ధర్మకార్యాలు చేస్తూ ఉండాలి, సత్క్రియలు మనం చేస్తూ ఉండాలి. మనము బయటికి వెళ్ళినట్టయితే కన్నా సహాయం చేయగలిగిన వారు ఎంతోమంది మనకి ఎదురవుతుంటున్నారు. ప్రతి దేని పడారా, సహాయం అన్నప్పుడల్లా కూడా ఆర్థిక సహాయమే కాదండి. ప్రైజ్ గాడ్. ఐ మీన్ ఎవరైనా ఆపదలు ఉంటున్నప్పుడు భయపడవద్దు అని ఆదరించే మాటలు ఒక మంచి ధర్మకార్యమై ఉంటున్నది, ఒక మంచి పరిచర్య అయి ఉంటున్నది. హల్లెలూయా. వారి కొరకు ప్రార్థించటం అనేది ఒక మంచి పరిచర్య అయి ఉంటున్నది. నీ దగ్గర డబ్బుండి సహాయం చేయగలిగినట్లయితే, ఆ ప్రేరేపణ నీకు ఉన్నట్లయితే చెయ్యి. ఏ అనుమానం లేదు, ఏ బాధ లేదు. ప్రైజ్ గాడ్. చేయవచ్చు మనము. కానీ ప్రైజ్ గాడ్, లేవు కదా అని చెప్పేసి తక్కిన మనం చేయకుండా మానేస్తే అది పరిచర్య కాదు. ప్రైజ్ గాడ్. అప్పుడు దేవుని యొక్క శిష్యులుగా మనము ఉండలేము. తబితలాగా మనము మన జీవితంలో ఆశీర్వాదకరంగా మనం ఉండలేము. తబిత ధర్మకార్యములు సత్క్రియలు చేసిందని వాక్యం సెలవిస్తుంటుంది. దేవునికి స్తోత్రం. రేపు నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రతి దేవుని బిడ్డ, ఈ నువ్వు చేసినటువంటి ఈ కార్యములే నీకు సాక్షిగా అవి నిలబడబోతూ ఉంటున్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యములు మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ప్రకటన గ్రంథంలోకి మనం చూసుకున్నట్లయితే, ప్రతి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యము ఒక అద్భుతమైనటువంటి మాట ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆమేన్. 14:13 దగ్గర మనం చదువుకున్నట్లయితే చూడండి, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు మరణించినప్పుడు నువ్వు విశ్రాంతిలోకి వెళ్తున్నావు, బాగానే ఉంది. నీ ఆత్మ విశ్రాంతి పొందుకుంటుంది. కానీ నువ్వు చేసినటువంటి క్రియలు ఏదైతే ఉంటున్నాయో అవి నీతో కూడా పరలోకానికి వెళ్తాయని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. అందుకనే ఐ మీన్ ఆ అంత్య తీర్పు నాడున యేసు ప్రభువు వారు కుడివైపున ఉన్న వారిని చూసి ఏమంటాడో తెలిసినండి, నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనం పెడితిరి. నేను దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇచ్చితిరి. నేను పరదేశినై ఉంటిని, నన్ను మీరు దర్శింపవచ్చినారు అని చెప్పి, నేను దాహం కొంటిని, నాకు దాహం ఇచ్చారు అని చెప్పేసి ఆయన చెప్తుంటున్నాడు. ప్రభా, ఎప్పుడు చేశామయ్యా ఈ కార్యములు, ఎవరికి చేశామయ్యా, మాకైతే జ్ఞాపకం లేదే అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అయితే ప్రభు అంటున్నాడు, మీరు ఇలాంటి ధర్మకార్యాలు చేశారు కనుకనే. అంటే ఏంటి, ఈ క్రియలు భూమి మీద వారు ఏమైతే క్రియలు చేశారో అవి పరలోకములకు వెళ్ళి సాక్షిగా వారి పక్షమున ఉంటున్నాయి. ఈరోజు నువ్వు అలాంటి కార్యాలు చేస్తుంటున్నావా? ప్రతి దేవుని బిడ్డ, నన్ను చెప్పనివ్వండి. అపొస్తల కార్యము 10:1-2 కింద మనం చదువుకున్నట్లయితే కన్నా దేవుని యొక్క వాక్యం ఏమేంటుందంటే కన్నా, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అని ఒక భక్తిపరుడు కైసరియలో ఉండెను. ఐ మీన్ ఈయన గురించినటువంటి ప్రస్తావన పరిచయం ఎలా ఉంటుంది అని అంటే,
ఇటలీ పటాలంబడబడిన పటాలములో శతాధిపతి అయిన ఒకడు కొర్నేలి ఉన్నాడు, భక్తిపరుడు అంట. ప్రైజ్ గాడ్. తర్వాత రెండో వచనంలో ఏముంటుంది అడిగిన, అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ ప్రార్థన దేవునికి ప్రార్థన చేయువాడు. ఎంత మంచి విషయాలు ఈయన గురించి వ్రాయబడి ఉంటున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ధర్మకార్యాలు చేస్తున్నాడు, భక్తి కలిగి ఉంటున్నాడు, కుటుంబం అందరితో కూడా భక్తి కలిగి ఉంటున్నాడు, ప్రైజ్ గాడ్, ఉపవాసాలు చేస్తుంటున్నాడు, ఐ మీన్ అన్ని మంచి కార్యాలు చేస్తూ ఉంటున్నాడు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ ఏ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అది తెలియదు. నిజమైన దేవుడు తెలియదు దానికి. ప్రైజ్ గాడ్. ప్రే దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో కూడా మనము భక్తి లేకుండా, నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా ఎంత భక్తి చేసినా వ్యర్థమేది. ప్రైజ్ గాడ్. ఈ రాత్రి కాల సమయంలో ఇది గమనించుకోవాలని చెప్పేసి, తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. ప్రైజ్ గాడ్. దేవుడు ఆయనలో ఉన్నటువంటి ఆ వైరాగ్యాన్ని చూశాడు. అరే అరే, ఇలాంటి వాడు నశించడం నాకు ఇష్టం లేదు. ఎంత భక్తిగా ఉన్నాడు చూడండి, ఎన్ని ధర్మకార్యాలు చేస్తున్నాడు చూడండి. ఐ మీన్ రిటైర్డ్ లైఫ్ కదా అని చెప్పేసి టీవీల ముందు కూర్చోవట్లేదు, లేకపోతే సెల్ ఫోన్ తీసుకొని ఆటలాడటం లేదు, అనవసరమైన చూస్తూ టైంపాస్ చేయటం లేదు ఆయన. ఐ మీన్ ప్రార్థన చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, ధర్మకార్యములు చేసేవాడు. ప్రైజ్ గాడ్. ప్రే దేవుని బిడ్డరా, ఆయన గురించి ఈ మంచి విషయాలన్నీ కూడా రాయబడి ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు అనుకున్నాడు, ఈయనకు నిజమైన దేవుని యొక్క పరిచయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక దూతను పంపాడు అక్కడికి. హల్లెలూయా. దూత వచ్చేసి, అయ్యా నువ్వు అన్ని బాగానే ఉన్నాయి, కానీ నిజమైన దేవుడు ఎవరో నీకు తెలియదు. ఏ దేవుని ఏందైతే నువ్వు నమ్ముతుంటున్నావో, భక్తిగా చేస్తున్నావో, ఆయన నిజమైన దేవుడు కాదయ్యా, నిజమైన దేవుని నువ్వు తెలుసుకో అని చెప్పేసి దూత వచ్చి చెప్పిన తర్వాత దేవుని బిడ్డరా, పేతురును పిలిపించుకొని జీవము గల దేవుని నమ్ముకున్నాడు. కుటుంబం అంతా కూడా అప్పటికప్పటికే రక్షణ పొందుకొని ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రైజ్ గాడ్. ధర్మకార్యములు మనం చేసినంత మాత్రాన పరలోకానికి వెళ్తామని చెప్పేసి అనుకోకూడదు. లోకములో మనకంటే మంచి మంచి ధర్మకార్యాలు, గొప్ప గొప్ప ధర్మకార్యాలు చేసే వాళ్ళు ఉంటున్నారు. కానీ మెట్టుకు క్రీస్తునిగిన తెలుసుకోకపోయినట్లయితే గిన, క్రీస్తునిగిన అంగీకరించకపోయినట్లయితే గిన, వారి కార్యాలన్నీ కూడా వ్యర్థమే. ప్రైజ్ ది లార్డ్. కానీ తబిత, దేవుని బిడ్డారా, ధర్మకార్యాలు చేసింది, ఐ మీన్ సత్క్రియలు చేసింది, ఎప్పుడూ ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభు శిష్యురాలుగా ఉంటూ ఈ కార్యాలలో ఆమె పేరుగాంచింది అని చెప్పేసి వాక్యంలో మనం చదువుతుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఈ క్రియలే ఆమె యొక్క జీవితంలో, ఈ నీతి క్రియలే, ఈ సత్క్రియలే, ఈ ధర్మకార్యములే ఆమె జీవితంలో ఆశీర్వాదకరంగా మారి ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామందికి ఇతరులకు సహాయం చేసే గుణము, మంచి గుణం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ రక్షణ లేకుండా ఇతర ఏ కార్యం చేసినా కానీ అవి లెక్కలేక రావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఇక్కడ కొర్నేలిని దర్శించినప్పుడు, దేవుని యొక్క దూత దర్శించినప్పుడు, షబ్బాస్ కొర్నేలి, ఇవన్నీ ఎంత బాగా చేస్తున్నావయ్యా అని చెప్పేసి అనలేదు. కానీ ప్రైజ్ గాడ్. ఏమంటున్నారు అడిగినా, అయ్యా నీకు ఒకటి కొదువుగా ఉంటుంది. ఏంటి అని అడిగినా, జీవం గల దేవుని తెలుసుకో ముందు, ఇవన్నీ ప్రక్కన పెట్టేసేయి. ఇవన్నీ నువ్వు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది మొట్టమొదటిగా జీవం గల దేవుని తెలుసుకోవాలి, రక్షణ అనుభవం నీకు ఉండాలి, దాని తర్వాత ఇవన్నీ చేయి, అప్పుడు నీకు లెక్కలేక వస్తాయని చెప్పేసి ఆ దూత ఎనకు చెబుతూ ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఐ మీన్ తవితలాగా నువ్వు నేను కూడా ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుతుంటున్నాడు. మరి ముఖ్యంగా స్త్రీలారా, ఎవరైతే సంఘంలో పరిచర్య చేస్తుంటున్నారో, మీ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. మీరు పరిచర్య చేస్తున్నప్పుడు రక్షణ లేకుండా పరిచర్యగిన చేసినట్లయితే, రక్షణ అనుభవం లేకుండా పరిచర్యగిన చేసినట్లయితే, వాక్యంలో ఎదగకుండా పరిచర్యగిన చేసినట్లయితే గిన, ప్రైజ్ గాడ్, నన్ను చెప్పనివ్వండి, మాదిరికరైనటువంటి జీవితం జీవించకుండా, సాక్ష్య జీవితం లేకుండా పరిచర్యగిన మనం చేసేదానికి ప్రయత్నించుకున్నట్లయితే, చేస్తూ ఉన్నట్లయితే గిన, అదంతా వ్యర్థం అని చెప్పేసి ఈరోజు నన్ను చెప్పనివ్వండి. ఐ మీన్ పేరు ప్రతిష్టల కొరకు చేస్తున్నావేమో, అది దేవుని సన్నిధిలో పనికి రాదు అని చెప్పేసి ఈ ఉదయం రాత్రి కాల సమయంలో మనం తెలుసుకోవాలి. ఐ మీన్ హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సామెతల గ్రంథము 19:17 వాక్యం ఏమని సెలవిస్తున్నట్టుగా, బీదలను కనికరించువారు యెహోవాకు అప్పించువారు. ప్రైజ్ గాడ్. వారు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐ మీన్ నీ క్రియలు ఎప్పుడు కూడా
దేని బిడరా, వాటికి ప్రతిఫలం రాకుండా పోదు. ఐ మీన్ నువ్వు చేసిన ఉపకారానికి తప్పకుండా ప్రతిఫలము దయచేస్తాడని దేవుడు మీకు పలుకుతూ ఉంటున్నాడు. ఐ మీన్ హల్లెలూయా. నేను ఇందాక చెప్పినట్టుగా అంతే దినాన ఈ నా అలుపులైనటువంటి ఒకడికి మీరు చేశారు కనుక నాకు మీరు చేశారు అని చెప్పేసి యేసు ప్రభువు వారు చెప్తుంటున్నాడు. సో క్రైస్తవ జీవితంలో విశ్వాసంలో మనం ఎదుగుతూ కొనసాగుతూ ఉంటున్నప్పుడు ప్రతిబిడరా ధర్మకార్యములు సత్క్రియలు చేయటం అనేది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. అందుకని యేసు ప్రభుల వారు మత్తయి రాసిన సువార్త 5:15 మనం చదువుకున్నట్లయితే గిన చూడండి దీని యొక్క వాక్యం ఏముంటుంది. 16 మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకముందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మన క్రియలు వెలుగు వలె ఇతరుల ముందు ప్రకాశించబడుతూ ఉంటున్నాయి. వేస్తలా హల్లెలూయా. అదే మనం చూస్తున్నాము మదర్ తెరేసా తన యొక్క జీవిత కాలం అంతలో కూడా. ప్రైజ్ గాడ్. అలాంటి వారు ఇంకా ఎంతోమంది క్రైస్తవ మిషనరీలు మనకు కనబడుతూ ఉంటున్నారు. ప్రియదేని బిడ్డారా సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటగా వారు సువార్తను పంచుకోలేదు కానీ మంచి కార్యాలు చేశారు సమాజంలో. వాటి ద్వారా దేవుని యొక్క ప్రేమను వాళ్ళు పంచుకొని ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా సమాజాలు సమాజాలే తెగలు తెగలే గుంపులు గుంపులే దేవుణ్ణి నమ్ముకొని ఉంటున్నారు. ఆమేన్ హల్లెలూయా. కనుక ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇది ఒక మాదిరిగా తబిత లేకపోతే డోర్క మన జీవితంలో మాదిరిగా ఉండాలని నేను కోరుతూ ఉంటున్నాను. అందుకని కొలసీ పత్రిక 3:12 పౌలు భక్తుడు సంఘాన్ని ఏమని హెచ్చరిస్తూ ఉంటున్నాను, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారమును పరిశుద్ధులను ప్రియులనైనా వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. విశ్వాసులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటో పౌరు భక్తుడు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే తర్వాత గిన మనం చూసుకున్నట్లయితే గిన అదే అపొస్తలుల కార్యము 9:37 దేవుని యొక్క వాక్యం ఏమిటి, ఆ దినముల యందు ఆమె కాయలపడి చనిపోగా. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుని సేవ చేసే వాళ్ళకు కూడా రోగాలు వస్తాయా? చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామందికి ఈ ప్రశ్న వస్తుంటుంది. వాళ్ళకు కూడా బలహీనతలు ఉంటాయా? వారికి కూడా రోగం వస్తుందా? వారికి కూడా ఈ జబ్బులు వస్తాయా అని చెప్పేసి ఈమె వాక్యం ఏముంటుంది అంటే కదా, ఈమె ప్రైజ్ గాడ్ తబిత చనిపోయింది అంటే కదా. ఎలా చనిపోయింది? బహుకాలముగా ఆమె కాయలపడి ఉంటుంది, అంటే అనారోగ్యంతో బాధపడుతుంటుంది. బహుశా దీర్ఘకాల వ్యాధులు ఏదైనా ఉండొచ్చునేమో. ఐ మీన్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, బీపీ ఒక దీర్ఘకాల వ్యాధి ఉంటున్నది. ఐ మీన్ షుగర్ వ్యాధి ఒక దీర్ఘకాల వ్యాధి ఉంటున్నది. కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఒక దీర్ఘకాల వ్యాధులు అయి ఉంటున్నాయి. ఇలాగ ఏదో ఒకటి బలహీనత ఉండొచ్చునేమో. ఐ మీన్ బలహీనత ఉన్నంత మాత్రాన ఆమె తన మంచి కార్యాలు చేసేదానికి ఆమె ఊరుకుండలేదు, మానుకోలేదు. ప్రైజ్ గాడ్. తన శిష్యరికాన్ని స్థాపించుకునే దానికి, తన అపొస్తలత్వాన్ని స్థాపించుకునే దానికి దేవుని బిడ్డలారా ఆమె పరిచర్య చేసింది, కష్టపడింది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. వారికి కూడా రోగాలు వస్తాయంటే వస్తాయి రోగాలు. ఐ మీన్ ప్రైజ్ గాడ్. ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుని సేవకుడు ఎంత గొప్పవాడైనా కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మానవుడే. హల్లెలూయా. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఏ దేవుని సేవకుడు కూడా ఎంత గొప్పవాడైనా కానీ ఎంత ఘనంగా వాడబడుతున్నా కానీ చివరికి ఒక మానవుడే అని చెప్పేసి మనం గమనించాలి. అది మొట్టమొదటిది. రెండవది ప్రియదేవుని బిడ్డరా, ఆ సేవకుడు ఎంత ఘనంగా వాడబడుతున్నా, ఆ సేవకుని ద్వారా ఎన్ని స్వస్థతలు జరుగుతున్నా కానీ ఈ సేవకుడు కూడా శరీరంలోనే ఉన్నాడు కనుక ఈ యొక్క బలహీనత అంతా కూడా ఎక్కడ వస్తుంది? శరీరానికి తగులుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఐ మీన్ ఈ శరీరం అనేది దేని బిడరా, ఇది అనారోగ్యానికి బలహీనతలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఐ మీన్ ఈ యొక్క బలహీనత దానికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక ఇది అప్పుడప్పుడు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీనికి ఈ శరీరానికి రోగం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైజ్ గాడ్. అంత మాత్రాన దేవుని యొక్క భక్తి పోయిందని కాదు, లేకపోతే దేవుడు ఆయన విడిచిపెట్టాడని కాదు. ప్రైజ్ గాడ్. ఈమె ఇన్ని ధర్మకార్యాలు తబిత చేసినప్పటికీ కూడా కాయలాపడి చివరకు చనిపోయింది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. మరణము అందరికీ ప్రాప్తిస్తుంటుంది, ఇదేం కొత్త ఏమి కాదు.
మనకు వాక్యంలో మనకు బాగా తెలుసు. సామెతల గ్రంథము 9:3 మనం చదువుకున్నట్లయితే, అట్లాగే హెబ్రీయుల రాసిన పత్రిక 9:27 కనుక చదువుకున్నట్లయితే, మనుషులు ఒక్కసారే మృతి పొందాలి వలయనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరిగేను అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. అట్లాగే కాలక్రమేణా తన వయసు గతించిపోయిన తర్వాత దేవుడు ఆమెకి ఇచ్చిన ఆయుష్ను ఆమె సరిగా దేవుని కొరకు సేవ చేసి శిష్యురాలుగా పేరు పొంది ఎన్నో ధర్మకార్యాలు సత్కర్యలు చేసిన తర్వాత ఆమె నిద్రించింది, ఆమె చనిపోయింది అని వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒకటి అద్భుతమైనటువంటి సంగతి ఏంటి అంటే, కదా విశ్వాసులందరూ కూడా, తన చుట్టూ ఉన్న విశ్వాసులందరూ కూడా వెంటనే గుంత దవ్వండి, పెట్టి అరేంజ్ చేయండి, వాణ్ణి పిలవండి, ఇన్ని పిలవండి, పాస్టర్ గారు ఎక్కడున్నాడు అని వెతకలేదు. కానీ వాక్యం ఏమిటిందటిగినా నాకు ఎప్పుడు కూడా ఇది ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఐ మీన్ ఈ రోజులలో విశ్వాసులు ఈ విధంగా ఉండగలిగితే ఎంత ఆశీర్వాదమో. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏమంటుంది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కానీ మనం చదువుకున్నట్లయితే 37వ వచనంలో ప్రైజ్ గాడ్, ఆమె ఆ దినములు ఎందు ఆమె కాయల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టి, ఐ మీన్ లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండటం చేత పేతురు అక్కడ ఉన్నాడని విని తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకున్నటకు ఇద్దరు శిష్యులను ఆయన యొద్దకు పంపారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు? ఐ మీన్ అంత్యక్రియల కొరకు వాళ్ళు ఏర్పాట్లు జరిగించలేదు, కానీ పేతురుని పిలిపించడానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తుంటున్నారు. ఐ మీన్ ఇంకా ఎవరైనా కానీ అక్కడ ఉన్నట్లయితే కానీ, అరే జబ్బుతో చనిపోయింది, ఎంత వీలైతే తొందరగా లేపండి అని చెప్పేసి తొందర చేస్తుండే వాళ్ళేమో. ఈ రోజుల్లో అలా జరుగుతుంది కదండి. ఐ మీన్ ఎన్నో రోజులుగా ఆమె హాస్పిటల్లో ఉన్నది, ఐసీయూలో ఉన్నది, ఆ జబ్బు ఈ జబ్బు వచ్చేసింది, వీళ్ళంతవరకు తీసేసేయండి, ఎత్తండి ఎత్తండి అని చెప్పేసి అని అంటారు. కానీ ఈ శిష్యులు, ఈ సంఘము, యొప్పేలో ఉన్న ఈ సంఘము, హల్లెలూయా, యొప్పేలో ఉన్న ఈ విశ్వాసులు అలాంటి పొరపాట్లు వాళ్ళు చేయలేదు, అలాంటి కార్యములు వాళ్ళు చేయలేదు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నా అడిగినా మేడగదిలో ఆమెను పెట్టి పేతురును రమ్మని చెప్పి పిలుస్తూ ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. అంటే నేను అనుకుంటాను అప్పుడప్పుడు బహుశా ఈమె మరలా తిరిగి లేస్తుంది. కారణం ఏంటడిగినా ఇంత మంచి విశ్వాసురాలు, ఇంత మంచి శిష్యురాలు, ఇన్ని ధర్మకార్యములు చేసేది, ఆమె సమాజంలో ఎంతోమందికి సహాయకరంగా ఉపయోగకరంగా ఉన్నది కాబట్టి దేవుడు ఏదో అద్భుత క్రియ చేస్తాడు అని చెప్పేసి నమ్మినటువంటి విశ్వాసులు అయి ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. వదిలించుకోవాలి, వైదొలగాలి అని చెప్పేసి అనుకోలేదు, కానీ ఏదో దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పేసి ఒక ఆశ, ఒక నిరీక్షణ కలిగిన సంఘాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము, విశ్వాసులను మనం చూస్తుంటున్నాం. వాక్యం ఉంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా వెంటనే నీ నిరీక్షణను కోల్పోవద్దు, నిరాశ పడవద్దు. ఏదో సంఘటన జరిగిన వెంటనే ఇంకా అంత అయిపోయింది అని చెప్పేసి నీకు నువ్వు నిర్ణయించుకోవద్దు. దేవుడు అలాంటి అడుగుబడినటువంటి జీవితాలలో కూడా దేవుడు కొత్త నూతన కార్యములను చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు అయి ఉంటున్నాడు. లేని దానిలోనే ఉన్నవాటిగా పిలవగలిగినటువంటి దేవుడు నీ నా జీవితంలో ఎందుకు కార్యం చేయగలడు? మనం విశ్వాసం ఉంచాలే, కానీ దేవుడు ఎందుకు చేయడండి? ఇక్కడికే మనం చూసుకున్నట్లయితే ఆమె చనిపోయిన తర్వాత, ప్రైజ్ గాడ్, ఇంతకాలము ఆమె బాగా అనారోగ్యంగా ఉన్నది, పోయింది, మంచిదేందిలే, నలుగురితోటి సేవ చేసుకోకుండా, చేయించుకోకుండా, చీ అనిపించుకోకుండా, ఒకరికి భారంగా ఉండకుండా పోయిందిలే, మంచిదేలే అని చెప్పేసి ప్రైజ్ గాడ్ తమ్మును తాము బుజ్జగించుకోలేదు. వాళ్ళు తమ్మును తాము ఆదరించుకోలేదు. ఈ విధంగా తమ్మును తాము సరేలే పోనీలే అని చెప్పేసి మాట్లాడలేదు. కానీ హల్లెలూయా, పేతురు కొరకు వాళ్ళు కబురు పంపారు అని వాక్యం సెలవిస్తుంటుంది. పేతురు కూడా వెంటనే స్పందించాడండి. హల్లెలూయా, ఐ మీన్ కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతికి ఉన్నప్పుడే మనం ఏదైనా సేవ చేయగలము, సమయం ఉన్నప్పుడే ఏదైనా పరిచర్య చేయగలము, తరుణం ఉన్నప్పుడే మన దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఐ మీన్ అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా, నీకు తరుణము ఇవ్వబడ్డప్పుడు ఆ తరుణాన్ని కోల్పోకుండా పరిచర్యలుగా వాడబడ్డట్లయితే, చేసినట్లయితే కన్నా
ఎవరో మెప్పు కొరకు కాదు, ఎవరో చూస్తారని కాదు, ఎవరో ఏదో బహుమతి ఇస్తారని కాదు, కానీ నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకున్నట్లయితే గిన నీ జీవిత కాలంలో నువ్వు పరిచర్య చేసేవారిగాను చేసేదానిగాను ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. చివరిగా మనం చూసినట్లయితే పేతురు వచ్చి ఏం చేశాడు, నలుగురితో అమలక్కలతో కలిసి ఆయన కూడా ఏడ్చడానికి మొదలు పెట్టలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు మంచి భక్తుడండి, ఐ మీన్ మంచి అపోస్తలుడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, యేసు ప్రభు సేవా జీవితంలో యేసు ప్రభుతో తింటూ తిరుగుతూ ఆయన ఎన్నో సమయాలలో మరణించిన వారి దగ్గర ఆయన చూస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, యేసు ప్రభు ఏ విధంగా మరణించిన వారిని తిరిగి లేపాడో సాక్షాత్తు తన కళ్ళారా చూచి సాక్ష్యం ఇచ్చినటువంటి పేతురు అయి ఉంటున్నాడు. ఇప్పుడు నా ద్వారా ఏమవుతుందిలే అని చెప్పేసి ఆయన అనుమానించలేదు, కానీ ఆ డెడ్ బాడీని చూసి భయపడలేదు. కానీ వాక్యం ఏమిటో జరిగిన శవము అని రాయబడింది, శవము అని రాయబడింది. ఈరోజు శవం అని అడిగిన ఇంట్లో పెట్టరు, బయట ఇంటి ముందట అరుగు మీద పెట్టేస్తారు, లేకపోతే ఇంటి వీధిలో పెట్టేస్తారు, ఇంటికి రానియరు లోపలికి. నాకెంతో మంది తెలుసండి ఈ విధంగా. ఆమేన్, ప్రైజ్ గాడ్. నన్ను చెప్పనివ్వండి, వీళ్ళు ఎక్కడ పెట్టారంట ఆ శవాన్ని? బాగా శుభ్రంగా దాన్ని కడిగేసి స్నానం చేయించేసి మేడగది మీద పెట్టారంట. మేడగది దేనికి వాడుకుంటున్నారు? వాళ్ళు ప్రార్థనకు వాడుకుంటూ ఉంటున్నారు మేడగది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆ మేడగదిలో అక్కడ పరుండు పెట్టేసి పేతురు వచ్చిన తర్వాత దేవునికి స్తోత్రం, పేతురు కూడా వాళ్ళతో కలిసి ఏడవలేదు, కానీ వాళ్ళతో కలిసి ఆయన ప్రైజ్ గాడ్ దుఃఖపడలేదు. కానీ ప్రైజ్ గాడ్ ఏం చేస్తున్నాడు అడిగిన ఆ డెడ్ వాడి వైపు, ఆ శవం వైపు చూసి తబిత లే అని చెప్పేసి గద్దిస్తూ ఉంటున్నాడు, మరణాన్ని గద్దిస్తూ ఉంటున్నాడు. ఐ మీన్ 40వ వచనం కింద మనం చదువుకున్నట్లయితే గిన, ఐ మీన్ 40వ వచనం కింద మనం చదువుకున్నట్లయితే గిన, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకు పంపించాడు అనుకుంటారు అందరినీ? ఐ మీన్ యేసు ప్రభు చేయటం చూశాడు. ఐ మీన్ యాయురు కుమార్తె దగ్గరికి వచ్చినప్పుడు ప్రే దేవుని బిడారా, యేసు ప్రభు తన శిష్యులను పేతురు యోహాను యాకోబును తీసుకొని వచ్చేసి యేసు ప్రభుతో కలిసి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఆ యాయురు కుమార్తె చుట్టూ కూడా, మంచం చుట్టూ కూడా అమ్మలక్కలందరూ కూడా ఏడుస్తూ గోలబెడుతూ ఉంటున్నారు. ఐ మీన్ అప్పుడు యేసు ప్రభు దేవునికి వాక్యం ఏమిటో అడిగిన ఆ ఇంటి యజమాని యాయురు ఏమంటాడు అడిగిన, అయ్యా స్థలం ఇవ్వండి, స్థలం ఇవ్వండి, ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చాడు, మీరందరూ బయటికి రండి, బయటికి రండి అని చెప్పేసి ప్రైజ్ గాడ్ అందరినీ బయటికి పంపించేసి యేసు ప్రభుల వారు తల్లిదండ్రులను మాత్రమే ఉంచాడు, ఈ ముగ్గురు శిష్యులను తనతో కూడా లోపల ఉంచాడు. తర్వాత ఆ బిడ్డకు ప్రార్థన చేస్తున్నాడు. అదే పద్ధతి పేతురు కూడా పాటిస్తూ ఉంటున్నాడు. అట్లాగే నీ నా వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో బైబిల్ యొక్క పద్ధతులు మనం పాటించాలి. సేవకులు చేస్తున్నటువంటి పద్ధతులు ఏదైతే ఆత్మానుసారంగా వాక్యానుసారంగా ఉంటున్నాయో అవి మనం పాటించాలి. ఇది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు ఏం చేస్తున్నాడు? అందరినీ బయటికి పంపించేశాడు, ఏడుస్తున్న వారందరికీ కూడా బయటికి పంపించేశాడు. ప్రైజ్ గాడ్. తను మోకాళ్ళు వంగి దేవునికి ప్రార్థన చేసి, హల్లెలూయా, శవము వైపు తిరిగి తబితాలే అని చెప్పేసి అన్న వెంటనే పురాణం మరలా తిరిగి వచ్చేసింది. ఒకసారి మనం ఆలోచించేద్దాం, ఆమె చనిపోయిన తర్వాత, ఐ మీన్ పేతురు ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ యొప్పే నుంచి ఆ లుద్దా అనే గ్రామానికి శిష్యులు వెళ్ళేసి మరలా ఆయనను తీసుకుని వచ్చి, ఈ మధ్యలో ఈమె చనిపోయినప్పుడు ఈ మధ్యలో ఏం జరిగింది, వీళ్ళు స్నానం చేసి ఆమెను పెట్టి ఉంటారు. ఎన్ని గంటలు అయి ఉండొచ్చు? సాధారణంగా మన ఆలోచన ప్రకారంగా ఎన్ని గంటలు అయి ఉండొచ్చును? కనీసం 2-3 గంటలు అయి ఉంటుంది కదండి. కమింగ్ ఒక 2 గంటలే వేసుకుందాం. 2 గంటలకు పోయిన ప్రాణం మరలా తిరిగి వచ్చింది ప్రార్థించిన వెంటనే. 3 గంటలకు పోయిన ప్రాణం మరలా తిరిగి వచ్చింది, మరలా బ్రతికింది అని చెప్పేసి వాక్యంలో మనం చదువుతుంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. తిరిగి బ్రతికించడం అనేది ఒక గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం అయి ఉంటున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను హాస్పిటల్లో పనిచేసుకుంటున్నప్పుడు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మేము స్టడీ చేస్తూ ఉండేవాళ్ళము. హల్లెలూయా. చనిపోతున్న సమయాలలో వారిని చనిపోకుండా, ప్రైజ్ గాడ్, సిపిఆర్ అని ఒకటి ఉంటుంది, రిసోసిటేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. నేను దాంట్లో బాగా ఎక్స్పర్ట్ అయి ఉంటున్నాను, ఎంతోమందికి నేను ట్రైనింగ్ ఇచ్చిన వారిని అయి ఉంటున్నాను. ప్రైజ్ గాడ్. అది చేసిన తర్వాత వాళ్ళు బ్రతుకుతారు, మళ్ళీ ఆగిపోయిన గుండె మరలా కొట్టుకునే దానికి మొదలు పెడుతుంటుంది.
ఐ మీన్ తర్వాత వారిని అడిగితే ఏం జరిగిందిరా మీకు అని చెప్పేసి అడిగితే వాళ్ళు అంటారు, కొంతమంది అంటారు కదా, అయ్యా ఒక గుహలోకి మేము వెళ్తున్నాం, ఐ మీన్ ఒక గనిలోకి మేము వెళ్ళిపోతుంటున్నాం, అంతా కూడా చీకటిగా ఉంటుంది, అక్కడ ఏదో భయంకరమైనటువంటి శబ్దాలు మాకు వినబడుతున్నాయని కానీ కొంతమంది చెప్తూ ఉంటున్నారు. కొంతమంది అయితే ఏదో దట్టమైనటువంటి వెలుగులోకి మేము ప్రవేశిస్తున్నామయ్యా అని చెప్పేసి చెప్పినటువంటి దాఖలాలు ఎన్నో ఉంటున్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఐ మీన్ పేతురు ఆమె వైపు తిరిగి లెమ్మనగానే తవితాలే అని అధికారంతో చెప్పినప్పుడు వెంటనే ఆమె తిరిగి బ్రతికింది అని చెప్పేసి వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పునరుత్థానం యొక్క శక్తి ప్రతి శిష్యులు శిష్యురాణులు కలిగి ఉండాలి, ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం తిరిగి బ్రతకలేకపోవచ్చునేమో, అది వేరే సంగతి, ఐ మీన్, కానీ పునరుత్థానం యొక్క శక్తిని ఇక్కడే మనం అనుభవించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటున్నాడు. ఐ మీన్ ఈ సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. లేఖనాలలో కానీ మనం చూసుకున్నట్లయితే కన్నా ప్రతిపడారా, దాదాపు 8 మంది మరణం నుంచి తిరిగి లేపబడిన వారిగా మనకు కనబడుతూ ఉంటున్నారు. పాత నిబంధన కాలంలో ఐ మీన్ ఏలియా ద్వారా ఒకటి జరిగింది, ఎలీషా ద్వారా ఒకటి జరిగింది, యేసుక్రీస్తు కాలంలో 3 లేపబడుతూ ఉంటున్నారు ఆయన యొక్క పరిచర్యలో, లాజరు, యాయరు కుమార్తె, అదేవిధంగా నాయన్ అనే గ్రామం దగ్గర విధవరాలి కుమారుడు లేపబడుతూ ఉంటున్నాడు. తర్వాత అపోస్తుల కార్యాలలో కానీ చూసుకున్నట్లయితే పౌలు ద్వారా ఒకళ్ళు, పేతులు ద్వారా ఒకళ్ళు లేపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇది ఎంతో అద్భుతమైనటువంటి సంగతి ఏంటున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కనుక ప్రేదేని బిడ్డారా, మనమందరం కూడా ఇలాంటి యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉండాలని దేవునికి వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ప్రైజ్ గాడ్. ముగింపులో ఈమె గొప్ప విశ్వాసి, ప్రైజ్ గాడ్, మంచి ఆత్మీయురాలు, శిష్యురాలు, ధర్మకార్యం చేసింది, అదేవిధంగా సత్క్రియలు చేసింది, చనిపోయి తిరిగి బ్రతికింది. ఈ అనుభవము మనందరి జీవితంలో కూడా ఉన్నట్లయితే కన్నా రేపు రెండవ మరణము మన మీద అధికారం లేకుండా పోతూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఈ తబితలాగా, ఈ డొరకలాగా మనమందరం కూడా మాదిరికరమైనటువంటి జీవితం జీవిస్తూ మన శిష్యత్వాన్ని కాపాడుకున్నట్లయితే కన్నా ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేసి సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల ఉంచి కళ్ళు పూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, నీకు లెక్కలేని వందనములు నాయనా. ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా ఈ బైబిల్ స్టడీ ద్వారా ఒక మంచి ఉద్దేశంతో మా ప్రభా మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లించుకున్నాం. తబీత యొక్క జీవితంలో నుంచి కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠములు ధ్యానించుకునే దానికి మాకు ఇచ్చిన ఈ కృపను, ధన్యతను బట్టి మీకు కోటాను కోట్ల వందములు చెల్లించుకుంటూ, లార్డ్, మేము కూడా తబీత వలె పరిచారకులుగా ఉండే కృపను మీరు దయచేయమని కోరుతూ ఉంటున్నాం. అవును దేవా, మనుషులు చూడవలేనని కాదు, కానీ లార్డ్, మా జీవితాలలో మేము చేసే క్రియలు మాకు సాక్షిగా ఉండేటట్లుగా, నేనైనా మేము ఫలించేటట్లుగా నా ప్రభా సహాయం చేయమని కోరుతూ, మా క్రియలన్నీ, మా పరిచర్య అంతా కూడా నా ప్రభా నీకును, నేను విశ్వాసులకును చేయగలిగినట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దామని కోరుతూ ఉంటున్నాం. వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి నాయన. వారి అక్కర్లు మీరు తీర్చండి నా తండ్రి. ఎవరెవరైతే ఆత్మీయ జీవితంలో స్థిరపడుతూ ఉంటున్నారో లాడు, వాక్యం ద్వారా వారితో మీరు మాట్లాడి నా ప్రభా హల్లెలూయా ఈ వాక్యము ప్రభావితం చేసి నా తండ్రి నీ శిష్యులుగా ఎదిగే కృపను మీరు దాయించమని కోరుతూ ఉంటున్నాం. ఉన్నవారమే ఎక్కడైతే ఉన్నామో అక్కడనే అదేవిధంగా ఉండిపోకుండా నా ప్రభా ఎదిగే భాగ్యాన్ని మాకు దయచేసి వరదిల్లే కృపను మీరు దాయించమని కోరుతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. వీక్షిస్తున్న ప్రతి బిడ్డ యొక్క అక్కర్లు మీరు తీర్చి, ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే ఇదే సమయంలో నీ వాక్కును పంపి సంపూర్ణమైన విడుదల, స్వస్థత వారికి దయచేసి మీరు సహాయం చేయండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీకు వందనాలైన హల్లెలూయా. దీవించండి మా తండ్రి. మరి ఒకసారి మా ప్రభా మమ్మల్ని మీ చేతులు పెట్టి సమర్పించుకుంటూ, ఘనత మహిమ ప్రభాలు నీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యమంటున్న బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా దేవుని బిడ్డారా, ఇంతవరకు గినా సబ్స్క్రైబ్ అయినా చేసుకోకపోయినట్లయితే గినా ఈ యొక్క ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కార్యక్రమాలు నేరుగా మీకు అందుతూ ఉంటున్నాయి. ఆమెన్. హల్లెలూయా. మీరు మాత్రమే కాదు, మీ స్నేహితులకు బంధువులకు కూడా పరిచయం చేసి వారిని కూడా వాక్యంలో నడిపించమని కోరుతూ ఉంటున్నాం. గాడ్ బ్లెస్ యూ.